మన ఛానల్లో ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోల గురించి హీరోయిన్స్ గురించి అలాగే మన టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి కూడా వీడియో చేసాము. అయితే ఈ వీడియోలో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తమిళ డైరెక్టర్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఇలాంటి వినూత్నమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 1 మణిరత్నం, వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈయన కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో కూడా డైరెక్ట్ సినిమాలు తీశాడు. కానీ ఎక్కువగా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు. ఈయన సినిమాలు భాషాభేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందుతూ ఉంటాయి. ఈయనకు 6 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 2002లోనే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. దీనిని బట్టే చెప్పేయవచ్చు ఈయన దర్శకత్వం ఎంత అద్భుతంగా ఉంటుందని. మణిరత్నం ఫస్ట్ ఫిలిం పల్లవి అను పల్లవి. ఇది 1983లో రిలీజ్ అయ్యి యావరేజ్గా ఆడింది. అయితే ఈయన హ్యాట్రిక్ హిట్ల పరంపర మొదలైంది మాత్రం 4వ సినిమాతోనే. ఈ మూవీ ఎదై కోవిల్. ఇది 1985లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. 5వ సినిమాగా 1986లో రిలీజ్ అయిన మౌనరాగం మూవీ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. 6వ సినిమాగా రిలీజ్ అయిన నాయకన్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 7వ సినిమా అగ్ని నక్షత్రం బ్లాక్ బస్టర్. 8వ సినిమా గీతాంజలి బ్లాక్ బస్టర్. 9వ సినిమా అంజలి సూపర్ హిట్. 10వ సినిమా తలపతి బ్లాక్ బస్టర్. 11వ సినిమా రోజా బ్లాక్ బస్టర్. 12వ సినిమా తిరుడా తిరుడా సూపర్ హిట్. 13వ సినిమాగా 1995లో రిలీజ్ అయిన బొంబాయి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 14వ సినిమాగా రిలీజ్ అయిన ఇరువన్ ఫ్లాప్ అయింది. అంటే దానికంటే ముందు విడుదలైన మణిరత్నం 10 సినిమాలు హిట్స్గా నిలిచాయి. దాంతో 3 హ్యాట్రిక్ విజయాలను సాధించాడు ది గ్రేట్ మణిరత్నం. లేదా ఈ 10 హిట్స్ను ఒక డబుల్ హ్యాట్రిక్ హిట్, ఒక హ్యాట్రిక్ హిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మణిరత్నం 16వ సినిమాగా రిలీజ్ అయిన అలాయ్ పైతై బ్లాక్ బస్టర్. 17వ సినిమాగా రిలీజ్ అయిన కన్నతై ముత్తుమిట్టల్ కూడా సూపర్ హిట్గా నిలిచింది. 18వ సినిమాగా 2004లో రిలీజ్ అయిన అయితే ఎజ్తు మూవీ కూడా హిట్గా నిలిచింది. దీంతో 4వసారి హ్యాట్రిక్ను అందుకున్నాడు మణిరత్నం. విశేషం ఏంటంటే ఈయన తీసిన 27 సినిమాల్లో 10 సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ అందించగా 17 సినిమాలకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి PS1 దాదాపు 500 కోట్ల బడ్జెట్తో సెప్టెంబర్ 30న మన ముందుకు రాబోతుంది. నెంబర్ 2 ఎస్ శంకర్. ఈయన తమిళ సినిమాకు వర్క్ చేస్తాడు కానీ ప్రపంచవ్యాప్తంగా ఈయన సినిమాలు ఇష్టపడేవారు ఉంటారు. తన ప్రతి సినిమాలోనూ ప్రభావితం చేయగల మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. అలాగే ఆ సినిమాలు కమర్షియల్గాను ఘన విజయాలు సాధిస్తూ ఉంటాయి. హీఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మ్యాన్. ఇది 1993లో రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2వ సినిమాగా రిలీజ్ అయిన కాదలన్ మూవీ కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఇక 3వ సినిమాగా ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ అవగా 4వ సినిమా జీన్స్ సూపర్ హిట్గా నిలిచింది. 5వ సినిమాగా రిలీజ్ అయిన మొదల్వన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే 6వ సినిమాగా 2001లో రిలీజ్ అయిన నాయక్ ఫ్లాప్ అయింది. దీంతో డబుల్ హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ 5 వరుస హిట్స్తో హ్యాట్రిక్ అందుకున్నాడు ఎస్ శంకర్. ఇక 7వ సినిమా బాయ్స్ యావరేజ్ అయినప్పటికీ 8వ సినిమాగా 2005లో రిలీజ్ అయిన అనియన్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీతో శంకర్కు 2వసారి హ్యాట్రిక్ హిట్ల పరంపర మొదలైంది. 9వ సినిమాగా రిలీజ్ అయిన శివాజీ బ్లాక్ బస్టర్. 10వ సినిమాగా రిలీజ్ అయిన రోబో బ్లాక్ బస్టర్. 11వ సినిమాగా రిలీజ్ అయిన నాన్బన్ బ్లాక్ బస్టర్. 12వ సినిమాగా రిలీజ్ అయిన ఐ సూపర్ హిట్. 13వ సినిమాగా రిలీజ్ అయిన 2.0 బ్లాక్ బస్టర్. ఈ 6 సినిమాల వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు ఎస్ శంకర్. ఇక డైరెక్టర్ శంకర్ అప్కమింగ్ ఫిల్మ్స్ అంటే మెగా పవర్ స్టార్తో క్రేజీ కాంబో RC-15 రాబోతుంది. అలాగే లోకనాయకుడు కమలహాసన్తో ఇండియన్ 2 రాబోతుంది. నెంబర్ 3 ఏఆర్ మురుగదాస్. ముఖ్యంగా సోషల్ ఇష్యూస్ మీద అద్భుతమైన చిత్రాలను తీయగల సమర్థుడు ఏఆర్ మురుగదాస్. తమిళంలోనే కాకుండా బాలీవుడ్ మరియు టాలీవుడ్లో కూడా నేరుగా ఫిల్మ్స్ను తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మురుగదాస్ ఫస్ట్ ఫిల్మ్ దేనా. ఇది 2001లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. 2వ సినిమా రమణ కూడా బ్లాక్ బస్టర్ అయింది. 3వ సినిమాగా రిలీజ్ అయిన గజనీ బ్లాక్ బస్టర్ అయింది. 4వ సినిమాగా స్టాలిన్ సూపర్ హిట్ అయింది. 5వ సినిమాగా రిలీజ్ అయిన హిందీలో తీసిన గజనీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. 6వ సినిమాగా సెవెన్ సెన్స్ హిట్ అవగా 7వ సినిమాగా రిలీజ్ అయిన తుపాకీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక 8వ సినిమాగా హాలిడే బ్లాక్ బస్టర్ అయింది. మురుగదాస్ 9వ సినిమాగా 2014లో రిలీజ్ అయిన కత్తి మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా 9 సినిమాల వర్ష విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ లేదా ఒక డబుల్ హ్యాట్రిక్, ఒక హ్యాట్రిక్ అందుకున్నాడు ఏఆర్ మురుగదాస్. అయితే 10వ సినిమాగా రిలీజ్ అయిన అకిరా మూవీ ఫ్లాప్ అయింది. 11వ సినిమాగా రిలీజ్ అయిన స్పైడర్ కూడా ఫ్లాప్ అయింది. 12వ సినిమాగా రిలీజ్ అయిన సర్కార్ సూపర్ హిట్ అయింది. ఇక ఏఆర్ మురుగదాస్ 13వ సినిమాగా రిలీజ్ అయిన దర్బార్ హిట్ అయింది. మురుగదాస్ గనక రాబోయే సినిమా కూడా హిట్ అయితే మళ్ళీ హ్యాట్రిక్ పడే అవకాశం ఉంది.
నెంబర్ 4 వెట్రిమారన్ హీస్ వన్ ఆఫ్ ది ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్ గా చెప్పుకోవచ్చు ఈయన సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి ఈయన తీసే సినిమాలు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంటాయి అందుకే ఇప్పటివరకు ఈయన 5 నేషనల్ అవార్డులను అందుకున్నాడు వెట్రిమారన్ ఫస్ట్ ఫిల్మ్ రూత్లెస్ మ్యాన్ ఇది 2007 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది రెండో సినిమాగా రిలీజ్ అయిన ఆడుకాలం హిట్ అయ్యింది మూడో సినిమాగా రిలీజ్ అయిన విసారణై హిట్ గా నిలిచింది నాలుగో సినిమాగా రిలీజ్ అయిన వడా చెన్నై కూడా సూపర్ హిట్ అయ్యింది ఐదో సినిమాగా రిలీజ్ అయిన అసురన్ అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది ఇక ఆరో సినిమాగా పావ్ కథల్ 2020 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది ఇలా వరుస ఆరు విజయాలతో వెట్రిమారన్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు వెట్రిమారన్ త్వరలో విడుదలై వాడి సవాలనే రెండు వినూత్నమైన చిత్రాలతో మన ముందుకు రాబోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి నాకు చాలా అంటే చాలా సమయం పడుతుంది మీరు లైక్ చేయడానికి ఒక సెకండ్ కూడా సమయం పట్టదు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి